లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ నగర్ ప్రధాన కారణం టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు గారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ప్రోత్బలం తోటి ఎలక్షన్స్ కి రెండు రోజుల ముందు నారాయణ స్వామి అనే సిఐని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీఐని ఇక్కడ పోస్టింగ్ ఇప్పించడం జరిగింది గతంలో అతను ఎస్ఐగా కారంపూడిలో పనిచేశాడు ఇప్పుడు సిఐగా అతను తీసుకొచ్చి అతని పరిధి ఏదైతే ఉందో కారంపూడి రెంట చింతల దుర్గి మూడు మండలాలకు సంబంధించి అతని ఏరియా వస్తుంది మూడు బండలాల్లో అయితే అతను ప్రీ ప్రీప్లాన్డ్గా రెండు రోజుల ముందే తెలుగుదేశం సంబంధించిన కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు కానీ మిగతా వర్గాలు ఎక్కడా కూడా ఈ గొడవలు చేయడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఓన్లీ వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం ఒక సిఐ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ వర్గానికి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు విలేజెస్లోనే సమన్వయం కోల్పోయి గొడవలు చేయడం జరిగింది అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో లాగేసేసి రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు అడ్డు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేసే కార్యక్రమం చేస్తారు బాచర్ల నియోజకవర్గంలో అరాచకం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అరాచకం ఎవరు చేస్తున్నారు దాడులు వేధింపులు సాధింపులు భూకబ్జాలు దోపిడీలు మరి తప్పుడు కేసులు పోలీస్ స్టేషన్లో ప్రజల్ని పెట్టి కొట్టించింది ఎవరు అనేది మాచర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈరోజు పోలీసుల మీద మా మీద నెట్టడం అంటే ఎక్కడ దాడి చేశారు ఎవరు మొదలు పెట్టారు అసలు దాడుల్ని పరామర్శ పేరుతోటి కర్రలు రాడ్లు గొడ్డళ్లతోటి పరామర్శలకు బయలుదేరుతారా ఈ విధంగా మా మాచర్ల నుంచి ఉదయం నుంచి సాయం పోగు చేసుకొని పోగు చేసుకొని జనాలందరినీ కారంపూడి మీద పడి ఇష్టం వచ్చినట్టు కనపడ్డాను కొట్టుకుంటూ షాపుల్ని పగలగొట్టుకుంటూ కార్లు తగలబెట్టుకుంటూ అరాచకం సృష్టించింది నువ్వు ఆజ్యం పోసింది నువ్వు అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టింది నువ్వు పాలవాయిలో పోలింగ్ బూత్లో పోయే అధికారం నీకెవరు ఇచ్చారు చూసుకోవాలి నువ్వు రావాలి అభ్యర్థిగా అక్కడే కూర్చొని హంగామా సృష్టించి కావాలని ఆ ప్రాంతాన్ని ప్రజల్ని రెచ్చగొట్టింది నువ్వు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఫస్ట్ ఉదయం ఆరు గంటలకి రెంటాల గ్రామంలో దమనకాండ మొదలుపెట్టింది నువ్వు మరి కేశవరెడ్డి వాళ్ళు నిలబడి ఉంటే సినిమాల్లో చూపించినట్టుగా ఐదు స్కార్పియోలు పెట్టుకొని తొక్కించుకొని పోతావా ఏంటి నీ దురహంకారం ఎన్నాళ్ళు నడుస్తుంది నీ నీ రక్త చరిత్ర నువ్వు అనుకుంటున్నావేమో అధికారం వస్తే ఏదో చేస్తానని ఒక్కటి మాత్రం ప్రజలు తెగించిన రోజున నీ అధికారం కాదు నీ నువ్వు కాదు నీ తాతలు లాంటి నియంత్రణలు ఎంతోమంది కొట్టుకొని పోయారు ప్రజల ఆగ్రహం ముందు నాలుగు సార్లు నువ్వు నిన్ను గెలిపిస్తే ప్రజలకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అందుకనే ప్రజలు సిద్ధమయ్యారు ఇప్పటిదాకా నీ బాధలు వేధింపులు సాధింపులు ఈ కక్షపూరితమైన దాడులు ఇవన్నీ కూడా చూసి ఈరోజు నేను భూస్థాపితం రాజకీయంగా చేయాలనే నిర్ణయానికి వస్తే నువ్వు సహించలేక పోలీసులు అంటావు కులాలంటావు ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏముందనంటే ఎం ఎంపీకి వత్తాసుగా ఎంపీ చెప్పినట్టు చేయటానికి ఎవరు కృష్ణదేవరావు చెప్పినట్టు చేయటానికి ఒక సిఐని ఒక ఏజెంట్గా పెట్టుకున్నారు ఇక్కడ అలాగే ఎస్పీ కూడా మా ఎస్పీ ఎవరైనా సరే హెడ్ క్వార్టర్లో నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఉండి ఏడు సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది అయితే గొడవలు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మానిటర్ చేసుకుంటారు కానీ ఒక ఎస్పి ఖచ్చితంగా మాచర్లోనే ఉండి ఇక్కడే పక్క గ్రామంలో గొడవ జరుగుతూ ఉంటే పక్క గ్రామంలో ఉండి కూడా ఏమి కంట్రోల్ చేయలేని పరిస్థితి అంటే దాన్ని ఏం ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒక నియోజకవర్గంలో ఎస్పీ ఉన్న తర్వాత కూడా గొడవలు జరిగినాయంటే అది కూడా గొడవలు జరిగిన ఈ నాలుగు గ్రామాలు ఈ నాలుగు గ్రామాలను కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే గొడవలు చేశారు వాళ్ళే ప్రేరేపించారు వాళ్ళే రిగ్గింగులు చేసే కార్యక్రమం వాళ్ళే చేశారు కానీ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడా కూడా ప్రశాంతంగా జరిగిన పరిస్థితి ఎక్కడా కూడా గొడవలు జరగలేదు ఇది ఏ రకంగా చూడాల్సిన పరిస్థితితో ప్రజలు చేయమని కోరుతూ ఉన్నారు పొద్దు గూకులు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు ఏమి ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు మనం మేము ఎప్పుడూ కులాల గురించి మాట్లాడలేదే ఈరోజు నువ్వు కులాల గురించి మాట్లాడుతావు అసలు ఎస్పీ గారిది ఏ కులం నువ్వు నువ్వేపించుకున్న పోలీస్ అధికారులు అక్కడ ఉన్నది ఒకళ్ళు ముగ్గురు ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది అందులో ఒక ఒక సామాజిక వర్గం వ్యక్తి ఒక ఆయన వచ్చాడు అది నీకు నచ్చలేదు అందుకని బురద దళటం మొదలుపెట్టావు ఏమి సమాజంలో వాళ్ళు భాగం కాదా నీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ఎస్ఐలు ఆ సామాజిక వర్గాల్లో వస్తే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించిన చరిత్ర నేది అంటే ఆ సామాజిక వర్గం ఈ ఈ రాష్ట్రంలో ఉండకూడదా ఈ నియోజకవర్గంలో ఉండదా మేము మీ తాత జాగీరా ఇది ఆటవిక రాజ్యాన్ని తాలిబన్ రాజ్యం దోచుకుందాం దాచుకుందాం ప్రజల్ని హింసలు పెడదాం ఇది మీ అరాచకం అతన్ని నాలుగు సార్లు గెలిపించారు ఒక్కసారి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను గెలిచినప్పుడు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని అతన్ని నాలుగు సార్లు చేయని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడిన పాలవాయి గేటులో రెండు పోలింగ్ స్టేషన్లు ఉంటే రెండు రంగు రెండు పోలింగ్ స్టేషన్లకు ఒక కానిస్టేబుల్ పెట్టారు తుమ్మురుకోటలో ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డును పెట్టారు వెల్దుర్తిలో వాళ్ళకు సంబంధించిన ఏదైతే బ్రహ్మారెడ్డి వాళ్ళ సొంత విలేజ్ ఉందో అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారు మా స్వగ్రామం ఏదైతే ఉందో కళ్ళగుంటలో అక్కడ నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉంటే పది మంది సిఆర్ సిఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్స్ని పెట్టారు స్పెషల్గా ఒక ట్రైనింగ్ డిఎస్పీని పెట్టారు అక్కడే మా పక్క గ్రామం కేపిగూడెంలో ఒక డిఎస్పీని పెట్టారు అనంటే ప్రీ ప్లాన్డ్గా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన విలేజ్లో గొడవలు ముందే ప్రీప్లాన్డ్గా కూడా ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ని పెట్టి సెక్యూరిటీ లేకుండా చేసి వాడు దాడులు చేయడానికి వీళ్ళే ప్రేరేపించారు పాలవాయి గేట్ గ్రామంలో నేను గంట సేపు ఉన్నాను ఉండి సార్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేనివ్వట్లేదు మీరు ఎవరైనా ఎస్ఐని పంపించండి అంటే పక్క గ్రామంలోనే ఉన్నాడు కనీసం ఒక ఎస్ఐని కానీ ఒక సిఐని కానీ ఎవరిని కూడా పంపించే పరిస్థితి లేదు చివరికి నా ఫోన్ తీయటం కూడా అప్ చేసిన పరిస్థితి అనంటే ఈ గొడవలన్నీ ఎస్పీకి తెలిసి జరిగినాయి సీఐ నేతృత్వం వహించాడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవర్ ముగ్గురు కొల్యూడయి ఏదో రకంగా ఇక్కడ మనం పడట్లేదు రిగ్గింగులు చేసి గొడవలు చేసి గెలవటానికి వాళ్ళు ఎసో ప్రయత్నం చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది మూకుమ్మడిగా పోలీసుల అండదండలతో భయభ్రాంతులను ఓటర్స్ని భయబం చేసి గెలవటానికి ఒక ప్రయత్నం చేశారు అది దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏం చెప్పుకున్నా మాకు సంబంధం లేని చెప్పుకున్నా ఇవన్నీ కూడా ఆ నాలుగు గ్రామాల్లోనే ఈ గొడవలు జరిగిన పరిస్థితి ఈ నాలుగు గ్రామంలోనే కొంతమేర వాళ్ళు రిగింగ్ చేసుకున్నమాట వాస్తవం రెంటాలేంటి కండ్లకొంటే గ్రామం కేపి పుల్లారెడ్డి పూరంలో రేఖ్యానాయికనేతన్ని బరిస్తో పొడిశారు ఇల్లు గోలగొట్టారు కండ్లకొండలో ఇల్లు గోలగొట్టారు ఇందాక చెప్పిన ఆ కుటుంబం రాజారెడ్డి పాపిరెడ్డి కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టారు చివరికే ఒక రూంలో బంధించి ఒకసారి అది రెండుసార్లు కొట్టారు వాళ్ళని తీసుకోవడానికి అంబులెన్స్ వస్తే అంబులెన్స్ని కూడా అడ్డుకున్నారు ఇది ఎంత దుర్మార్గంగా సాధిస్తూ మరి మాచర్ల పట్టణంలో మరి అన్ని కులాలు ఉన్నావా వాళ్ళ మీదకి స్కార్పియోలు ఎక్కిచ్చారు కదా ఎందుకు ఏంటి అసలు ఏమైనా సినిమా అనుకుంటున్నావా సినిమా చూపిస్తావా సినిమా చూపిస్తా ఈ సినిమా చూపిస్తావా నీకు కూడా సినిమా చూపిస్తారు నువ్వేమే ఎవడిని పెట్టి పోషించట్లే ఎవడిని బతికి ఇట్లా మరి వీళ్ళందరూ ఏ కులస్తులు మరి రెంటాల్లో రెడ్లు కండ్లకొండల్లో రెడ్లనే కదా నువ్వు దాడి చేయించింది అంటే నీ మీద రెడ్లందరూ ఎస్సీల మీద జరిగింది ఎస్సీలందరూ ఏకమైతే ఏకం చేయడానికి నీకే నీ తరఫున ఏకం కావడానికి ఎవరు సిద్ధంగా లేరు ప్రజలు బలహీన వర్గాలు నువ్వు దోచుకున్నావు వేధింపులు సాధింపులు తప్పుడు కేసులు పెట్టింది బలహీన వర్గాలని నీ ఆస్తులు ఎంత ఆ రోజు ఈరోజు నీ ఆస్తులు ఎంత అన్నీ బయటకు తీస్తాం మాట్లాడితే కులాల గురించి మాట్లాడతాం సిగ్గుండాలి నాలుగు సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ప్రతి నిత్యం కులాల కుంపటిని రాజేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం జనం చేదరించుకుంటున్నారు ఏమే ఒక కులం వాడు బతకకూడదా ఒక కులం వాడు ఉద్యోగం చేయకూడదా నువ్వు లేదు నువ్వు ఈ కులాన్ని ఉద్ధరించింది ఏందో చెప్పు నువ్వు నీ కులాన్ని ఏమి ఉద్ధరించావో నువ్వు చెప్పు ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వన్ సైడ్గా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మా వాళ్ళ మీద కేసులు కట్టి మా వాళ్ళని హింసించే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సంఘటనల మీద స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాను ముఖ్యమంత్రి గారి చెప్పే స్పెషల్ ఎంక్వైరీ పెట్టిచ్చేసి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఎంత పెద్ద అధికారుల పాత్ర ఉన్నా ఎవరి పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరి మీద చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ముఖ్యంగా వైసీపీ కేడర్ అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో అతనికి రక్షణ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఒక క్వార్టర్ సీసా కోసం లేదో ఒక భావోద్వేగంతో మీరు ఇవాళ పోతే రేపు సమస్యలు ఎదుర్కోవాల్సింది మీరు ఆ రోజు తన గాలికి వదిలేస్తాడు వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లో ఒక భయపడతా ఉన్నారు ఎందుకంటే వరుసగా నేను నాలుగు సార్లు శాసనసభ్యుని ఎన్నికైనా మేము బలంగా ఎడుండి గెలుస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నన్ను నిలువరించాలి ఏదో రకంగా ఆపాలి అని ప్రీప్లాన్డుగా పోలీసుల డిపార్ట్మెంట్ కొమ్మక్కై ఎలక్షన్ కోసం ముందే మేనేజ్ చేసి వాళ్ళు కావాలని ఎస్పీని కావాలని తీసుకొని వచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సిఐని కూడా రెండు రోజుల ముందు ఇక్కడ పోస్టింగ్ చేయించుకొని నియోజకవర్గంలో ఎక్కడ గొడవలు జరగ ఆ నాలుగు గ్రామాలలోనే గొడవలు చేసి కొట్టడం జరిగింది తప్పితే మిగతా ఇన్ని గ్రామాల్లో ఎక్కడా కూడా ఇప్పుడు మాచర్ల మండలంలో ఏ ఏ గ్రామంలో కూడా గొడవలు జరిగిన పరిస్థితి లేదు నేను పారిపోయానని చెప్తున్నాడు నేను ఎప్పుడు పారిపోలా నువ్వు పారిపోతావు నేను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలా బెంగళూరులో ఇల్లు కట్టుకోవాలా ఢిల్లీలో కట్టుకోవాలా నువ్వు కట్టుకున్నావు షిఫ్ట్ అవడానికి ముందే ఆల్టర్ ఆల్టర్నేషన్ ఆల్టర్నేటివ్ ప్లేస్ నువ్వు చూసుకున్నావు నేను గుంటూరు నుంచి నేను వచ్చి మా ఊర్లో కట్టుకున్నా ఇల్లు ప్రతి గ్రామంలో నువ్వు రె రాజేసింది నువ్వు రెచ్చగొట్టింది బలహీన వర్గాల్ని ఆడుకుంటుంది వాళ్ళతోటి ఆట ఆడిస్తుంది నువ్వు ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఉందా ఎన్నికల కమిషన్ ఒక డీజీపీని అపాయింట్ చేసింది ఆయన ఒక ప్యానల్ ఇచ్చాడు అందులో కొంతమంది అధికారులు వచ్చారు వాళ్ళు ఇచ్చేసిన దానికి మా జేబుల్లో ఉన్నట్టు మేమేసినట్టు ప్రతిదీ ఆ కారంపొడి ఏదైతే సిఐ సామాజిక వర్గం సామాజిక వర్గం అతను దెబ్బతిన్న తర్వాత కూడా కారంపొడికి నీకు సెక్యూరిటీగా అతనే వచ్చాడు నువ్వు దోచిన గ్రానైట్ బండ్లెన్నీ నువ్వు చూసిన గ్రావెల్ ఎంత నువ్వు దోచిన మట్టి ఎంత ఇసుక ఎంత ఇసుక దందా మార్కెట్ యార్డ్ కట్టింది రైతుల కోసం అయితే నువ్వు దాన్ని దందాగా వాడుకున్నావు తప్పితే రైతుల ప్రయోజనార్థం వాడలేకపోయావు ప్రతి విషయం మీద మరి నువ్వు నీతివంతుడి సత్యసంధుడివే కదా నువ్వు విచారణకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను నా మీద కూడా విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు విచారానికి సిద్ధమా నీ అభివృద్ధి ఎంత అంటే ఒక వర్గం మీద నువ్వు కక్ష కట్టి మాట్లాడుకుంటూ అంటే ఇక్కడ కమ్మ రెడ్డి కాపు ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి నువ్వు లబ్ధి పొందాలా అది నీ ఆలోచన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది